హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ నేను ఇక్కడ మీకు కామెడీ వెబ్సైట్స్ గురించి చెప్పినాను, ఎలా ఉంటాయి దా బిజినెస్ మోడల్ మరియు అఫిలియేట్ ప్రోగ్రామ్ వెబ్సైట్ గురించి ఒక మంచి మొత్తం కంప్లీట్ వీడియో పెట్టినాను. నెక్స్ట్ కంప్యూటర్ ఫైల్ షేరింగ్ గురించి చెప్పినాను. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా మీరు ఇంకో బిజినెస్ మోడల్ ఏముంటుంటే సెల్ఫ్ హెల్ప్ వెబ్సైట్స్ కూడా మీరు బై చేసుకోవచ్చు. సెల్ఫ్ హెల్ప్ వెబ్సైట్స్ మీరు బై చేసినట్టయితే చాలా బాగుంటుంది. సెల్ఫ్ హెల్ప్లో ఏముంటుందంటే ఇది క్రౌడ్ ఫండింగ్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళని హెల్ప్ చేసుకుంటుంటారు కదా అమౌంట్ పరంగా, అయితే క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్ మీరు తయారు చేసుకుంటే అందులో కూడా ఒక మంచి ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రౌడ్ ఫండింగ్ బిజినెస్ మోడల్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంటుంది. కొన్ని కంట్రీస్లో అయితే క్రౌడ్ ఫండింగ్తో ఎలక్షన్స్లో నిలబడతారు, అంత బెనిఫిట్ ఉంటుంది. అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా వస్తుంటాయి. కాబట్టి ఇంకా ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలంటే ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇందులో ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ వెబ్సైట్ తయారు చేయాలంటే ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. డిఫరెంట్ రకరకాలుగా ప్రాజెక్ట్స్ అన్నట్టు మనము క్రియేట్ చేయాలి, మరియు మిగతా వాళ్ళు కూడా క్రియేట్ చేపించాలి. ఈ క్రియేట్ చేపించాలంటే ఇది ఒక బిజినెస్ మోడల్ లాగా ఫస్ట్ దీన్ని తయారు చేయాలి. తయారు చేసి నెక్స్ట్ అందరూ ఇందులో వాళ్ళ ప్రాజెక్ట్ పెడుతుంటారు. ఇప్పుడు నాకు చాలామంది కలుస్తుంటారు, స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఉంటారు, స్టార్టప్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, ఈ ఐడియాకి ఇలా ఇలా చేయాలి అనేది ఉంటుంది. అంటే వాళ్ళు డీటెయిల్స్ కనుక మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్లో అన్నట్టు, అంటే వాళ్ళకి ఇన్వెస్టర్స్ కావాలి. ఆ బిజినెస్ని స్టార్టప్ ఐడియాని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వస్తుంది. అంటే కొన్ని ఐడియాస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు రాబోటిక్స్ వస్తున్నాయి, రాబోటిక్స్లో మనము 1 లక్ష 2 లక్షల్లో అయ్యే పని కాదు, అది కోట్లలో కావాలి. అంటే అలాంటప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఒక పల్లెటూరులో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఒక ఐడియా వచ్చింది, ఆయన ఒక మెషిన్ చిన్నది క్రియేట్ చేసుకున్నాడు. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అందులో అది రావాలి, డబ్బులు రావాలి. అది గ్రో కావాలంటే పేటెంట్స్ చేయాలి, కంపెనీ యొక్క పేటెంట్ చేయాలి, మరి అంత ప్రోడక్ట్ యొక్క పేటెంట్ చేయాలి, మరి ఇవి అన్నీ చేయాలి. ఇవి అన్నీ చేయాలంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో మన ఊర్లో తిరిగి అడిగినాము, ఎవరు ఇవ్వలేదు, డిస్ట్రిక్ట్లో తిరిగినాము, స్టేట్లో తిరిగినాము, ఎవరు ఇస్తలేరు, ఎంతవరకు తిరుగుతారు, కష్టం ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ ఏమైందంటే సెల్ఫ్ డెవలప్మెంట్ బిజినెసెస్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఎక్కువ శాతం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది కొత్త కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేస్తున్నారు. అయితే ఆ ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొత్త కొత్త ఐటమ్స్ అనేవి వస్తుంటాయి. అయితే మీరు ఒక బిజినెస్ మోడల్ తయారు చేసి సెల్ఫ్ హెల్ప్ వెబ్సైట్ లాగా ఒక బిజినెస్ మోడల్ తయారు చేసుకున్నట్టయితే, ఒక క్రౌడ్ ఫండింగ్ మోడల్ లాగా, అందులో చాలామంది ఇటువంటి వాళ్ళు కొత్త కొత్త స్టార్టప్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి అందులో పెడతారు. ఇక్కడ మీకు ఎలా బెనిఫిట్ అవుతుందంటే, ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి ప్రాజెక్ట్కి ఇన్కమ్ అనేది వస్తుంది, కానీ అందులో మీరు 5% or 10% అలా మీ వెబ్సైట్లో సెటప్ చేసుకుంటే మీ ఇన్కమ్ కూడా కోట్లలో ఉంటుంది. అంటే ఈ బిజినెస్ మోడల్ అనేది హయ్యెస్ట్ బిజినెస్ మోడల్ ఉంది. ఇందులో మీరు క్రోర్స్లో సంపాదించగలుగుతారు. ఇందులో ఎందుకు క్రోర్స్లో సంపాదించగలుగుతారంటే కన్ఫర్మ్గా ఫ్యూచర్లో ఇందులో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1 crore ఉండొచ్చు, 10 crores ఉండొచ్చు, 50 crores కూడా ఉండొచ్చు. అయితే అందులో ఒక మీరు వెబ్సైట్ ఓనర్గా మీ ద్వారా వాళ్ళకి వస్తుంది కాబట్టి మీకు ఒక 5% or 10% ఏదో ఒకటి వచ్చినా కానీ అందులో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఎంతోమంది అందులో వేస్తుంటారు, ఎంతోమంది అందులో ప్రాజెక్ట్స్ వేస్తుంటారు కాబట్టి మీకు 100% బెనిఫిట్ అనేది కోట్లలో వస్తుంది. అయితే ఈ బిజినెస్ మోడల్ కూడా మీకు కావాలంటే నేను మీకు కంప్లీట్గా సెటప్ చేయడం, ఇలా చేయడం, దాని గురించి కన్సల్టెన్సీ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బిజినెస్ మోడల్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లిస్టింగ్ వెబ్సైట్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి మార్కెట్లో, మీరు చూస్తారు. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు ఇల్లు కావాలి, ఏదైనా ప్లాట్ కావాలి, ఏదైనా కావాలంటే చాలా వెబ్సైట్స్, రకరకాలుగా వెబ్సైట్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఇలాంటి బిజినెస్ మోడల్ మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడ సర్వీస్ ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తలేరు, దాన్ని గమనించి మీరు దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి బిజినెస్ మోడల్ తయారు చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్లో. ఇంకా ఇందులో బెనిఫిట్ ఏముంటుందంటే మీకు
ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు. ప్యాకేజెస్ పెట్టుకొని ఇన్ని రోజులకి మీ ప్రాపర్టీ పెట్టేస్తే ఇంత ఇంత డబ్బులు ఇవ్వాలన్నట్టు అలా పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి అందులో వచ్చే ప్రాపర్టీస్ని కూడా మీరు కూడా సేల్ చేసేసి మీ బిజినెస్ అని పెంచుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో మీరు పెంచుకోవచ్చు. ఇంకో బిజినెస్ మోడల్ ఏంటంటే బిజినెస్ మొబైల్ డివైస్ వెబ్సైట్స్, అంటే మొబైల్కి సంబంధించిన డివైసెస్ మరి అసెసరీస్ ఉన్నాయి కదా, ఇటువంటి వాటికి బిజినెస్ మోడల్ కూడా మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా పెద్ద మార్కెట్ ఉంది బిజినెస్ మోడల్. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అందులో మొబైల్కి సంబంధించిన కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి మీ బిజినెస్ మోడల్ మొబైల్కి సంబంధించిన వెబ్సైట్ కనుక ఉంటే మీకు చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి కొద్దిగా తెలవాలి. నా వీడియోలో మీకు నా వెబ్సైట్లో ట్రైనింగ్స్ ఉన్నాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన, అది తీసుకోండి. మరి స్టార్టప్కి సంబంధించిన వీడియోస్ తీసుకోండి, ఎందుకంటే ఇది మూడు కోర్సెస్ మీరు తీసుకుంటే ఏ కంపెనీ అయినా మీరు ఈజీగా రన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మొబైల్కి సంబంధించిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీకు కంపల్సరీ నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ తీసుకోవాలి, ఎందుకంటే అందులో నేను చాలా విషయాలు చెప్పినాను. ఫారిన్ కంట్రీస్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏది ఇంపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏది చేయకూడదు, అవన్నీ డీటెయిల్స్ నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో చెప్పినాను కాబట్టి మీకు అది బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఈ మొబైల్ డివైసెస్కి సంబంధించిన మీరు ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటే మీకు చాలా ఎన్నో రెట్లు బెనిఫిట్ అనేది ఉంటుంది. మ్యూజిక్ షేరింగ్ వెబ్సైట్ కూడా మీరు తయారు చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మ్యూజిక్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇంగ్లీష్లో కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, కానీ మరి మిగతా లాంగ్వేజెస్లో అన్నట్టు మ్యూజిక్ అన్నట్టు లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పెరగడంతో ఏం జరుగుతుందంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు తెలుగులో, హిందీలో మరియు వేరే వేరే రీజనల్ లాంగ్వేజెస్లో వీడియోస్ అనేవి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ ఒక ఛానల్ ఉందనుకోండి, అందులో ఆల్ లాంగ్వేజెస్ ఒక 15-20 లాంగ్వేజెస్ లో ఉన్న మ్యూజిక్ అలా మ్యూజిక్ రికార్డ్స్ అన్నట్టు తయారు చేసేసి, లేదంటే ఆల్రెడీ ఉన్న మ్యూజిక్స్ని ఒక ప్లేస్లో తీసుకొచ్చి మీరు ఒక వెబ్సైట్ రన్ చేస్తే అక్కడ నుంచి చాలామంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ వీడియోస్లో మరియు వాళ్ళ ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకుంటారు. అయితే అక్కడ నుంచి కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మ్యూజిక్ షేరింగ్ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి వాళ్ళు యూజ్ చేస్తారు, ఒక మ్యూజిక్, చిన్న మ్యూజిక్, ఒక వీడియో తయారు చేస్తే మ్యూజిక్ పెడతారు, ఇలా డిఫరెంట్ మ్యూజిక్స్ యూజ్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఈ మ్యూజిక్ షేరింగ్ వెబ్సైట్ కూడా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ బిజినెస్ మోడల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే సెలబ్రిటీ వెబ్సైట్ తయారు చేస్తే అది కూడా ఒక బిజినెస్ మోడల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా సైట్స్ ఉన్నాయి, వాళ్ళు సెలబ్రిటీస్ గురించి, హీరోయిన్స్ హీరోయిన్స్ గురించి రాస్తుంటారు, వాళ్ళ పిక్చర్స్ ఇస్తుంటారు. ఇది కూడా ఒక బిజినెస్ మోడలే. అందులో మీకు డిజైనర్స్ కాంటాక్ట్ చేస్తారు. ఈ సెలబ్రిటీ బిజినెస్ మోడల్ చేస్తే మీరు డిజైనర్స్ కాంటాక్ట్ కావడం జరుగుతుంది. మరియు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు జ్యువెలరీకి సంబంధించిన పెద్ద కంపెనీస్ మరియు బట్టలకు సంబంధించిన ట్రెండ్స్ ఇవి ఉంటాయి కదా, క్లోత్స్ అవి అన్ని ట్రెండ్స్కి సంబంధించిన కంపెనీస్ మీకు అప్రోచ్ అవుతాయి. వాళ్ళ బిజినెసెస్ వాళ్ళ ఐడియా అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ మేము చేసుకుంటూ మీ బిజినెస్ని ఈ మోడల్లో చాలా వరకు పెంచుకోవచ్చు. ఇందులో వచ్చే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీ వెబ్సైట్స్లో చూసే బట్టలు కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, అది కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి అందులో సేల్స్ అనేవి కూడా కాస్ట్లీ ఐటమ్స్ జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే మీకు కూడా కమిషన్స్ అనేవి ఎక్కువ రావడానికి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఒక సెలబ్రిటీ వెబ్సైట్స్ మీరు తయారు చేసుకుంటే కూడా బాగుంటుంది. దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కన్సల్టెన్సీ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన వెబ్సైట్స్ అయితే మీకు ఇంకా చెప్పే అవసరం లేదు, స్పోర్ట్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇటువంటి బిజినెస్ మోడల్ అయితే వరల్డ్ వైడ్గా రన్ అవుతుంది. అయితే ఈ బిజినెస్ మోడల్లో మీరు చేసుకోవాలంటే కూడా చేసుకోగలుగుతారు. ఇవి ఒక్కొక్క బిజినెస్ మోడల్ నేను చెప్పేది ఇక్కడ మీకు అది సమ్ ల్యాక్స్ నుంచి కోట్లలో ఉంటుంది ఇన్కమ్. అంటే ప్రతి బిజినెస్ మోడల్లో సమ్ క్రోర్స్ కూడా మీకు రావచ్చు. కాబట్టి ఒక్కొక్క ఈచ్ అనేవి మీరు చూడండి, ఏది నేను ఇన్ని చెప్పినాను కదా ఇందులో మీకు ఏది ఫిట్ అవుతుంది, ఏది చేయాలనుకుంటారు మీరు, దాని గురించి నన్ను కన్సల్టెన్సీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు. ఆటోమొబైల్ ఫర్ సేల్ లిస్టింగ్ వెబ్సైట్స్ మరియు ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇచ్చినాను. ఇలా సేల్స్ లిస్టింగ్స్కి సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఆటోమొబైల్స్ ఉంటాయి, ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు నేను రియల్ ఎస్టేట్ లిస్టింగ్ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఉంటుంది. అంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక లిస్టింగ్ వెబ్సైట్ అన్నట్టు మనం తయారు చేసేసి అది కూడా దాన్ని కూడా మార్కెటింగ్ చేయొచ్చు. అంటే ఇవి డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్నో వెబ్సైట్స్ రన్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ వెబ్సైట్ మోడల్స్ మనము ఇందులో తయారు చేసుకోవచ్చు. ఆటోమొబైల్స్కి సంబంధించింది ఒకటి, మరియు అలాగే
లిస్టింగ్ అంటే లిస్టులు అన్నట్టు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ ఆటోమొబైల్స్కి సంబంధించిన ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, ఆ ప్రోడక్ట్స్ మొత్తం ఒక వెబ్సైట్లో వస్తున్నాయి, ఆ లిస్టింగ్ అంటాం మనం. అలాగే డాక్టర్స్కి సంబంధించిన ఒక లిస్టింగ్ అన్నట్టు, ఒక ఇంజనీయర్స్కి సంబంధించిన ఒక లిస్టింగ్ వెబ్సైట్, ఇలా వెబ్సైట్స్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇలా వెబ్సైట్స్ అలా తయారు చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా చూసినట్టే లిస్టింగ్ వెబ్సైట్ అంటే కంప్లీట్గా ఆల్ కేటగిరీస్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా కావచ్చు ఈ లిస్టింగ్ వెబ్సైట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే దీని గురించి కూడా మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. తయారు చేయడము, రెడీమేడ్గా తయారు చేసి ఇవ్వడము, కన్సల్టెన్సీ నేను చేసిస్తాను. అయితే ఇవి అన్ని వెబ్సైట్స్ గురించి నేను చెప్పినాను ఈ అన్ని కోర్సెస్లో. అయితే నేను లాస్ట్లో ఇంకోసారి చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఫాలో అయిపోవాలి, సెకండ్ ఏంటంటే స్టార్టప్ కోర్స్ ఫాలో అయిపోవాలి అన్నది వెబ్సైట్ నుంచి, థర్డ్ ఏంటంటే ఈ కోర్స్, మూడు ఫాలో అయిపోతే మీరు ఇంకా ఏ బిజినెస్ అయినా ఈజీగా చేయగలుగుతారు. మరియు ఈ అన్ని బిజినెస్ మోడల్స్ని కొద్దిగా మంచిగా ఇంకోసారి వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు ఏ బిజినెస్ మోడల్ కరెక్ట్గా సూట్ అవుతుందో మీ బడ్జెట్ని బట్టి, అంటే ఒక ఇప్పుడు ఫైల్ స్టోరింగ్ వెబ్సైట్ అంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, అలాగే లిస్టింగ్ వెబ్సైట్ అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది ప్రైస్, స్పోర్ట్స్ వెబ్సైట్ అంటే కొద్దిగా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రోడక్ట్స్, సెలబ్రిటీ వెబ్సైట్స్ అంటే మీరు కొద్దిగా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం అది మీకు వస్తుందా, ఆ ఫోటోగ్రఫీ సెక్షన్లో ఉన్నారా, మీ మల్టీమీడియాలో ఉన్నారా మీరు, అది చూసుకోవాలి. అంటే మీ టేస్ట్ని బట్టి, ఏ టేస్ట్ ఉందో మీది దాన్ని బట్టి మీరు ఒక బిజినెస్ మోడల్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో బిజినెస్ మోడల్ ఏముంటుందంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన బిజినెస్ మోడల్ ఉంటుంది, అది కూడా కంప్లీట్గా నేను కావాలంటే సెటప్ చేసిస్తాను. అయితే ఇవి అన్ని వెబ్సైట్స్ 66 వెబ్సైట్స్లో మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేసేసి మీకు ఏ బిజినెస్ మోడల్ ఫిట్ అవుతుందో దాన్ని బట్టి కన్సల్టెన్సీకి కాంటాక్ట్ చేయండి, నేను మీకు దాన్ని బేస్ చేసుకొని మీకు హెల్ప్ చేస్తాను మరియు వెబ్సైట్ డెవలప్ చేయడము, యాప్ డెవలప్ చేయడము, మరియు మీ మార్కెటింగ్ చేయడము అవన్నీ చేసి ఇవ్వగలుగుతాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్.